హలో నమస్తే అండి. ఈరోజు చేసుకుని వర్క్ ఎలా చేయాలనేది చూద్దామండి. దీనికి ముందుగా ఇలా ఒక పేపర్ అనేది తీసుకున్నాను. ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని ఇలాగా టెంపుల్ డిజైన్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ మామూలు సిల్క్ థ్రెడ్ అనేది వాడానండి. దీంట్లో ఒక జరీ పోగు అనేది వచ్చింది మనకి, కొంచెం జరీలా కనిపించడం కోసం అనేసి నేను 20 థ్రెడ్ అనేది వాడాను. ఇలాగ మనం ఈ టెంపుల్ డిజైన్ అంతా వచ్చేసరికి ఇలాగా చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మగ్గ నీడిల్తో గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ నీడిల్తో అయినా కూడా ఈ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవచ్చండి. ఎందుకంటే ఇది నార్మల్ సిల్క్ థ్రెడ్డే కాబట్టి మనం నార్మల్ నీడిల్తో అయినా చైన్ స్టిచ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి. ఈ కార్నర్స్కి వచ్చేసరికి మనం చిన్నగా గొలుసు అనేది చేసుకుంటే మనకి కార్నర్స్ అనే షేప్ కరెక్ట్గా వస్తాయి. ఇలాగ చిన్నగానే చేసుకోవాలి చైన్స్ అనేవి. ఇక్కడ ఇలాగ 3 లైన్స్ అనేవి వస్తాయండి మనకి. ఇలాగా ఈ 3 లైన్స్ కూడా మనం నార్మల్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఇలాగా చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి వర్క్ అనేది, చాలా సింపుల్గానే. ఇది మనం డ్రెస్సెస్కి, వాటికి, గోట్ నెక్కి, ఏంటి మామూలు నెక్కి అన్నిటికి కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. థ్రెడ్ వర్క్ కావాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చండి. ఇలాగ థర్డ్ లైన్ కూడా ఇలాగనే చైన్ స్టిచ్ అనేది చేసుకోవాలి. పక్కన వస్తుంది కదా రిఫరెన్స్ కోసమే, కంప్లీట్ అయ్యేసరికి మనకి నెక్ డిజైన్ అనేది ఇలా వస్తుందండి. నీళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సింబల్మే ట్యాప్ చేయండి. ఆల్ సింబల్మే ట్యాప్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే వస్తుందండి. ఈ వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లల ఫ్రాక్స్కి, వాటికి కూడా మనం బార్డర్స్ కింద వాటికి కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా థ్రెడ్ వర్కే కాబట్టి మనకి చాలా నీట్గా, ఏమి బీడ్స్ అవి వాడకుండా అంతా కూడా థ్రెడ్ తోటి ఈ వర్క్ అనేది చేశాను నేను. ఇది కావాలనుకుంటే మనం బీడ్స్ వాటితో కూడా ఈ లైన్స్ మధ్యలో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా కావాలనుకుంటే నార్మల్ థ్రెడ్ తోటనే ఇలా వర్క్ చేసుకుని ఇలాగ సింపుల్గా అనేది ఉంచుకోవచ్చండి. హెవీగా కావాలనుకుంటే ఈ మధ్య గ్యాప్స్లో మనం బీడ్స్తో వేటిలతోటైనా ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా హెవీగా వర్క్ అనేది మనకి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అలా చేసుకోవడం వల్ల. తర్వాత ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకుని నేను ఇలాగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నానండి. నీడిల్ పైకి థ్రెడ్ అనేది ఒకసారి వేసుకుని ఇలాగ నాట్ అనేది వేసుకోవాలి. ఈ మధ్యలో గ్యాప్స్ అన్నిటిలోనూ కూడా మనకి ఇలాగ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి 3 నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మనకి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్తో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ తోటి ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. కావాలనుకుని నాట్ చివరి కూడా ఒక చిప్ అనేది ఎక్కించుకుని నాట్స్ అనేవి వేసుకోవచ్చండి. మనం కొంచెం హెవీగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఒక లైన్ అంతా బ్లూ కలర్తో, ఒక లైన్ అంతా కూడా ఎల్లో కలర్తో ఇలాగే మొత్తం నెక్ చుట్టూ కూడా ఇలానే కుట్టేసుకోవాలండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి, షేర్ చేయండి, కామెంట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సింబల్మే ట్యాప్ చేయండి. మీకు కనుక నా స్టిచ్చింగ్ వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ అనేది చేయండి.
ఇలానే కంప్లీట్ అవుతుంది నెక్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది వర్క్ అనేది